चित्तूर जिल्ला लो एनुगुल भीभत्सं सृष्टिंचडं वेनुक आसक्तिकरमैन विषयालु बयटकोच्चायि। निन्न रात्रि भारी वर्षं कुरवडंतो अयोमयंलोने एनुगुलु इटुवैपु दारी मळ्ळायनि अंटुन्नारु। गतंलो एप्पुडू राणि प्रांतालकु एनुगुलु रावडं ट्राकर्स कूडा एनुगुलनु गुर्तिंचलेकपोवडं जरिगिंदनि अन्नारु। అదే సమయానికి పొలంలోకి వెళ్ళిన రాజారెడ్డి మరణించడని ఆయన కుటుంబానికి 10 లక్షల ఎక్స్క్రేషియా ఇస్తున్నామని అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ తెలిపారు। భవిష్యత్తులో ఈ ప్రాంతంలోకి ఏనుగులు రాకుండా అటవీ శాఖ తరపున తగిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు। మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు। పిల్లరు పట్టణానికి దగ్గరలో ఉన్న బందార్లపల్లి సమీపంలో ఏనుగులు దాడిలో రైతు రాజారెడ్డి మరణించాడు। రాజారెడ్డి కుటుంబాన్ని ఏదైతే డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ తో పాటు ఇతర ఫారెస్ట్ అధికారులు పరామర్శించారు। వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ ఉన్నారు। సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటివి జరగలేదు, అంటే మీకు సమాచార లోపం ఎక్కడన్నా ఉందా? అంటే గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు। జనరల్గా ఇదేమంటే మనకు కౌండిన్య అనే వైల్డ్ లైఫ్ సెంచరీ ఒకటి ఉంది, జనరల్గా అక్కడ ఏనుగులు ఉంటాయి మనకు ఒక 20-30 లాగా। సో ఒక కారిడార్ అనేది ఉంటుంది ఆ ఏరియాలో, సో జనరల్గా ఆ పక్క నుంచి తిరుగుతుంటాయి। ఇంకా ఏనుగులు కాబట్టి మనం పట్టుకొని ఎక్కడ డ్రాప్ చేసేది ఇలాంటివి ఉండవు, సో అవి చాలా అది చాలా కష్టము। మనకు ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉంటారు, సో రాత్రి వర్షం పడేదానివల్ల ఇవి కన్ఫ్యూజ్ అయ్యాయి। కన్ఫ్యూజ్ అయ్యి ఇటు ప్రాంతంలో ఈ కలిగిరి మండలానికి పీలేరు పక్కన రావడం ఇదే ఫస్ట్ మొదటి భారీగా, ఎప్పుడు కూడా పక్క రాలేదు। ఇంకా మనకు అన్ఫార్చునేట్లీ మార్నింగ్ అక్కడ ఎన్కౌంటర్ అట్లా ఆయన వెళ్ళింది, ఎలిఫెంట్ ఎన్కౌంటర్ కావడం వల్ల ప్రాబ్లం అయింది ఇలాగ। ప్రస్తుతానికి ఏమంటే మన టీం ఒక 70-80 మంది ఉన్నారు స్పాట్లో, ఇలా కాంపెన్సేషన్ వీళ్ళకి ఒక 10 లక్ష రూపీస్ ఇస్తున్నాం ఇప్పుడే। సో దాంట్లో 5 లక్ష రూపీస్ మనము ఇప్పుడు చెక్ ద్వారా ఇస్తాను, ఇంకా 5 లక్ష రూపీస్ వీళ్ళ ఫిక్స్డ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాం। ఎందుకంటే ఒకటేసారి అంత ఇవ్వకుండా వీళ్ళ అకౌంట్లోనే పెట్టి వీళ్ళకి ఇంకా నెల నెల అట్లా వచ్చేలాగా మనం చేస్తాం అది। సో జనరల్గా ఏమంటే ఈ ఎలిఫెంట్ ట్రాకింగ్ అనేది ఆ ఒక కారిడార్ ఉంటుంది, అదే రూట్లో ఉంటాయి। ఇంకా అడవిలో భోజనాలు తక్కువ, అంటే ఇంకా లీఫ్ లిటర్ అది ఇది తక్కువగా ఉండేదానివల్ల అప్పుడప్పుడు ఇట్లా డైవర్ట్ అవుతుంటాయి, సో పొలాలకు రావడము ఇలాంటివి ఇలాగా వచ్చినప్పుడు మార్నింగ్ టైమ్స్ ఒక ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాము। ఇంకా కొంతమంది ఇంకా అది మీరే ఆ ప్రాంతంలో కనపడుతుంటే ఇలాంటివి జరుగుతుంటాయి। సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమంటే ఆ చుట్టుపక్కల ఉండే ఒక 8-10 కిలోమీటర్ల విలేజెస్ అంతా అలర్ట్ చేశాము, పోలీసు ఫారెస్ట్ అంతా కలిసి పనిచేస్తున్నాము, సో అలర్ట్గా ఉన్నాము। సో 70 మంది మన వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు, మన సిఎఫ్ గారు మిగతా జిల్లా డిఎఫ్ఓస్ అందరూ స్పాట్లో ఉన్నారు। సో వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మళ్ళీ ఆ చిత్తూరు ప్రాంతానికి, అంటే ఆ ఒరిజినల్ ట్రాక్ ఏముందో అక్కడికి పంపించడం జరుగుతుంది। తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చిన ఏనుగుల లేకపోతే మన కౌండిన్య అభయారణ్యంలో నిరంతరం ఉండే ఏనుగులు? జనరల్గా ఏమంటే మనకి ఈ ప్రాంతంలో ప్రాబ్లం ఏంటంటే అది స్టేట్ ది ట్రైజంక్షన్ ఉంటుంది, తమిళనాడు ఇంకా కుప్పము ఈ పక్క కర్ణాటక ఆంధ్ర ఇవన్నీ ఉంటాయి। జనరల్గా ఏమంటే ఎలిఫెంట్స్కి ఇంకా పాతకాలంలో బాగుండేవి అడవిలో అవి ఇవి, సో ఇప్పుడు సెంట్రల్లో హ్యూమన్ హ్యాబిటేషన్స్ అగ్రికల్చర్ అవి ఇవి చేసుకునే దానివల్ల దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ పోవాలని తెలియకుండా అడవి ప్రాంతంలోనే ఇంకా తిరగడము, కొంచెం బయటికి రావడము, కొంచెం అటు పోవడము, మళ్ళీ భోజనాలు తక్కువ పడితే ఆకులు ఇది తక్కువ పడితే వేరే పక్కన పోవడం ఇలా జరుగుతుంటాయి। వేరే చిన్న చిన్న అనిమల్స్ అయితే మనం పట్టుకొని జూలో పెట్టడము లేక ఎక్కడైనా డ్రాప్ చేయడము చేస్తాము, కానీ ఎనుగుల్ని పట్టుకోలేదు, చాలా పెద్దగా ఉంటాయి, దాంట్లో 50-30 అట్లా తిరుగుతూ ఉంటాయి। భవిష్యత్తులో ఈ ప్రాంతానికి రాకుండా చేయాలని ఏం చేయబోతుంది? జనరల్గా ఏమంటే మనకు సోలార్ ఫెన్సింగ్ చేసుకోవచ్చు, ప్లస్ ఎలిఫెంట్ ప్రూఫ్ ఇప్పుడు ఈ ప్రాంతానికి మొదటి భారీగా వచ్చింది, సో అది ఏ ప్రాంతం నుంచి ఎంటర్ అవుతుందో అలాంటి స్పాట్స్ చూసి మనము ఒక ట్రెంచ్ తోగడం జరుగుతుంది, 3 మీటర్స్ ట్రెంచ్ తోగితే ఇంకా అది క్రాస్ చేయలేవు, సో అలాంటివి ప్లస్ సోలార్ ఫెన్సింగ్ ఇలాంటివి వేపిస్తే మళ్ళీ ఈ ప్రాంతంలోకి రావు। సో మొదటి భారీగా నిన్న నైట్ అది ఎంటర్ అయింది కాబట్టి ఈ పక్క జనాలకి ఇది కొత్తది కాబట్టి చాలా భయభీతంగా ఉన్నారు ఈ పక్కన, అదే అటువైపు పుంగునూరు కానీ చిత్తూరు కానీ కుప్పం కానీ ఇటువైపు జనాలకు అందరికీ తెలుసు ఎలా ఉండాలా ఏంటి అని చెప్పి ఆ పక్కన కూడా మనము ప్రొటెక్షన్ మెజర్స్ చాలా చేస్తుంటాం, ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ ఇంకా డ్రైవ్ చేయడం టెక్నిక్స్ అంతా ఈ ప్రాంతం కొత్తగా వచ్చినాయి కాబట్టి ఈ ఏరియాలో కూడా మనము ఇప్పటి నుంచి మొదలెడతాము అంతా। సార్ ఏదైతే కుప్పం ఆ ప్రాంతంలో ట్రెంచింగ్ ఉన్నప్పటికీ సోలార్ ఫెన్సింగ్ ఉన్నప్పటికీ బయటకు వస్తున్నాయి, అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు కొన్ని కారిడార్స్ ఉంటాయి, ఇప్పుడు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర లాంటి మనం ఎక్కడ ఈ ఇలాంటి ప్రొటెక్షన్ మెజర్స్ ఎక్కడ చేస్తామంటే ఇంకా ఊరు ప్రాంతంలో అలాంటి ప్లేస్లో చేస్తాము, ఒక రాష్ట్రం ఒక ఇప్పుడు కర్ణాటక అడవి తమిళనాడు అడవి కర్ణాటక అడవి కలిసే ప్రాంతంలో మనం ఇలాంటివి చేయం, ఎందుకంటే అక్కడ స్టాప్ చేసామనుకోండి ఖచ్చితంగా ఇవ భోజనాల కోసం మళ్ళీ బయటకు వచ్చేస్తాయి, సో ఆ జంక్షన్ ఏముంది దాంట్లో ఇంకా జనాల పక్కన ఎక్కడ ప్రాబ్లం ఎక్కువ మనము
దాన్ని ఇటు పక్క ఇవి పోకూడదు అని అనుకుంటామో ఆ ప్రాంతంలో మనం చేసుకుంటాం. ఇప్పుడు దాకా మనకి ఇక్కడ వస్తాయని ఎవరికి తెలియదు, నేను రాత్రి వచ్చేసా కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్పిస్తాము, ఇంకెప్పటికీ రాకుండా మనం చూస్తాం. సార్, గతంలో ఏదైతే కొన్ని ప్రాంతాలలో ఏనుగులు వస్తానే సొంతంగా మీ ఆ సలహా సూచనలకి తీసుకోకుండా వారే టపాసులు కాల్చడము తరమణం చేస్తున్నారు, దానివల్లే ఇటు మా ప్రాంతం వైపు వచ్చారని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమని? ఒకటి, ఇప్పుడు ఏనుగులు ఒకటో రెండో ఉంటే పర్లేదు, గ్యాంగ్లు 16-20 ఉన్నప్పుడు మనము డ్రైవ్ చేసేది కొంత ఒక 20-30% కానీ దానికి ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కాసేపు తర్వాత అవి జనరల్గా అది ఎలిఫెంట్ ఇన్స్టింక్ట్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ పొలాల్లో తింటుంటాయి, 5-6 గంటల తర్వాత నైట్ టైమ్స్ దే విల్ వాక్ అప్ టు 40 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ ఇలా వాక్ చేస్తుంటాయి నైట్. సో నిన్న రాత్రి కూడా దాదాపు 10-15 కిలోమీటర్లు అవి విపరీత వర్షం పడే దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఇటుపక్క వచ్చినాయి. రాత్రి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అటు చిత్తూరు అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగులు అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించాయి. ముఖ్యంగా ఏదైతే అడవులను నాశనం చేస్తున్న నేపథ్యంలో అటు ఏనుగులు ఏదైతే వాటికి ఆహారం లేక ఈ ప్రాంతంలోకి వచ్చాయని, అందువల్లనే మొట్టమొదటిసారిగా ఈ అన్నమయ్య జిల్లాలోకి ఎంటర్ అయ్యి భవిష్యత్తులో ఇటు రాకుండా ట్రెంచింగ్, సోలార్ ఫెన్సింగ్ యొక్క ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతాం. దీంతోపాటు ఏదైతే ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికల గురించి పూర్తిగా గ్రామాల్లోకి తెలియజెప్పడానికి చర్యలు తీసుకుంటామని, దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మామిడి తోటలో ఉన్న ఏనుగులను తరమడానికి ఒక 70 మంది ట్రాకర్స్తో పాటు మొత్తం రాయలసీమ ప్రాంతంలోని DFOలంతా ఇప్పటికి చేరుకున్నారు. అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో వాటిని బయటికి పంపించడానికి త్వరలో ఆపరేషన్ ప్రారంభిస్తామంటూ కూడా ఇటు DFO జగన్నాథ్ సింగ్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ పిల్లే.